హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే చిన్న బ్లాగ్ అండి. దీంట్లో ఈ వీడియోలో ఆయిల్ పట్టించాం కదా, ఆయిల్ కూడా చూపిస్తాను. అది మళ్ళీ ప్యూర్ అవ్వాలి. అది ఒకవేళ ఎండగా ఆయలేదు కాబట్టి ఎండలో పెట్టలేదు, బాగా ప్యూర్ అయిన తర్వాత మళ్ళీ కూడా చూపిస్తాను. ఓకేనా? ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా. ఇక్కడ చూసారా, చెప్పినాను కదా జూలీ నిద్ర అందరు లేశారు. ఈరోజు తొందరగా లేచారులేండి, తొందరగా లేసాము. ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు 6 అవుతుందా? చిన్న టైం చూడు, టైం చూడండి ఒకసారి, కరెక్ట్గా ఎంత చెప్పు? కరెక్ట్గా 6 అంటే తెల్లవారుండి అలా. మేమైతే ఇంతవరకు బయట పోలేదు ఎందుకంటే చలి ఎలా ఉందో చూద్దాం పదని. 6 అవుతుంది టైము. ఓమ్మో దేవుడా, నేను లైట్ ఆఫ్, నేను అప్పుడు కనిపిస్తుంది బాగా. లైట్ ఆఫ్రా, లైట్ ఆఫ్రా, చూసారా 6 అవుతుందండి టైము. మీకు బాగా కనిపించడం లేదు మొబైల్లో, నేను అనుకో బాగా కనిపించడం లేదు కదరా. అది నైట్ మోడ్ అయిపోతుంది, ఆపు దాన్ని. భయంకరమైన మంచు అండి, వెహికల్స్లో పోయే వాళ్ళకు చాలా కష్టమైపోతుంది. చూసారా పొగమంచు హెవీగా ఉంది. నేను పైకి పోయి చూపిస్తాను, మీకు కొండ కనిపించదు అప్పుడు ఐడియా ఉంటుంది. చూసారా, మీకు నార్మల్గా బిల్డింగ్స్ నీట్గా కనిపించేవి కదా, ఆ లైట్ కాడ చూస్తే మీకు తెలిసిపోతుంది అస్సలు. వామో, ఎదుటి వ్యక్తులు కనిపించే దగ్గరకు వెళ్తే కూడా కనిపించరు మీకు. ఆల్మోస్ట్ వాళ్ళ ఇల్లు కనిపించేవి. కొండ అయితే అస్సలు నాకేం కనపడడం లే, ఇంత హెవీ పొగమంచు ఫస్ట్ టైం చూడడం. ఇంకా సూర్యుడు కూడా రాలేదు. 6 అవుతుంది, జనాలు తిరుగుతున్నారు కానీ ఎలా తిరుగుతున్నారు అనేది మాత్రం కనపడడం లేదు. హెవీగా ఉంది. ఇంటికి తెచ్చిన తర్వాత కూడా కొంచెం ప్రాసెస్ ఉంటుందండి, కాకపోతే ఈ ఆయిల్ మంచి హెల్తీ ప్లస్ బాగుంటుంది కూడా. దీంట్లో ఎటువంటి కల్తీ ఉండదు కాబట్టి, మన కళ్ళతో మనం చూస్తాం కాబట్టి
బాగా వాడుకోవచ్చు అనమాట. ఫైనల్గా ఈ విధంగా ఆయిల్ అయితే వస్తుంది. దీని ఇంటి దగ్గర మళ్ళీ మనం నీట్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతే కాదు, ఇది డైరెక్ట్గా వాడుకోకూడదు అనమాట. ఓకేనా, ఇది ఒక ఎండలో పెట్టాలి, ఇట్లా ప్రాసెస్ కొంచెం ఉంటుంది. అది కూడా కొంచెం తెలిసి పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ అయితే ఇంత వచ్చిందండి, మన కళ్ళ ముందర మన ఆయిల్ అనేది రెడీ అయిపోయింది అనమాట. మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. చూసారా ఎంత నల్లగా ఉంది కదా. ఇది కొబ్బరి నూనె అండి, దాదాపు ఒక 10-15 రోజులు ఎండలో పెడితే ఇది ప్యూర్ అవుతుందన్నమాట. ఇంతకుముందు అంతా ఈ విధంగానే కొట్టించుకొని వచ్చేవాళ్ళు అనమాట మిషన్లో. నేను కొబ్బరి నూనె ఫుల్గా వస్తుంది అనుకున్నా, ఒక హాఫ్ లీటర్ వచ్చింది. అది ఓపెన్ చేయను. ఇది వేరుశనగ నూనె. ఈ రెండు డబ్బాలు ఇచ్చి పంపించిన, ఏదో 10 లీటర్లు వచ్చేస్తుందేమో అనే ఆలోచనతో. బట్ 10 లీటర్లు ఏం రాలేదు, ఒక 5-6 లీటర్లు వచ్చింటుంది. చూసారా, దీన్ని ఎండలో పెట్టిన తర్వాత బాగా ప్యూర్ అవుతుందండి. ఎండలో పెట్టిన తర్వాత కూడా ఇది ఒకరోజు 2 రోజులు ప్యూర్ అవ్వదు. దాదాపు అబ్బా భలే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. అసలు మన ప్యూర్ పల్లీల నూనెలాగా, అంటే వేరుశనగ నూనెలాగా, మీరు ఇంగ్లీష్లో ఏమంటారు, పీనట్ ఆయిల్, ఎస్ పీనట్ ఆయిల్ అనమాట. ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారా, ఇది అనమాట. దీన్ని ఎండలో పెట్టి ప్యూర్ అయిన తర్వాత కూడా చూపిస్తాను. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందబ్బా. ఇంతకుముందు అంతా పెద్దవాళ్ళు ఈ విధంగానే ఆడిచ్చేవాళ్ళు. చాలా తక్కువ అయితే వచ్చిందనే నేను అనుకుంటాను, లేదు ఇంతే వస్తుందేమో. 15 కిలోలు ఉన్నాయంట వేరుశనగ గింజలు. 15 కిలోలు ఉంటే ఇంత కొద్దిగా వచ్చింది. నాన్నకు బాయ్ చెప్పేపో, నాన్న పోతాను. ఆగింటే బాయ్ చెప్పే, లేకుంటే వచ్చి వెళ్ళినాడా. ఓకే, ఇది ఆయిల్ నేను చూపిస్తాను అన్నాను కదా వీడియోలో, సో అందుకోసం అని చూపిస్తున్నాను. ఆడించుకొని వస్తే వచ్చేసాను. సంచి చూసారా, నువ్వు ఎంత పడుచున్నాడా? స్కూల్లో ఇచ్చినారా? స్కూల్లో అడితే ఇది. ఎస్ ఎస్, ఉండు, నువ్వు వేసుకొని చూడరా, వేసుకొని చూడు, అటుపో. మామూలు బెల్ట్లు వేసుకోరాకన్నా యూనిఫామ్ బెల్ట్లు ఇచ్చినారా? ఓకే డన్. రేపు యూనిఫామ్లో సూపర్గా ఉంటుంది కదా వేసుకున్నాక. లావు ఉండే వాళ్ళకి ఎట్లా? వాళ్ళకి పర్మిషన్ తెస్తారంటున్నా. మీడియం సైజ్ ఇప్పుడు తెచ్చినారు ప్రస్తుతానికి, ఇంక లావు ఉండే వాళ్ళకి మళ్ళీ తెచ్చిస్తారు, అంతేనా? ఓకే డన్. ఏమే, ఓహో సన్నగా ఉండే వాళ్ళకి ఇంకా సన్నగా చేసుకోవచ్చు. ఇంకేంది, ఏం చూపిస్తావా? ఫస్ట్ ఇట్లునిందంట, ఇంత ఇది ఇంత ఉన్నిందంట, అందలేదంట, మళ్ళీ పెద్దది చేసుకొని పెంచుకున్నాడు. సాయంకాలం మన అంబేద్కర్ సీరియల్ వస్తుంది, చూస్తా ఉంటా నేను. ఫైనల్గా నేనైతే మార్చినాను వేరే డబ్బాల్లోకి, ఎందుకంటే అది స్టీల్ క్యారీ కదా, సో దాంట్లో పెట్టలేదు. వీటిలో పెడితే ఎండలో పెడితే కొంచెం వేడి తొందరగా తగులుతుంది అని నేను మార్చినాను అనమాట. ఇది కొబ్బరి నూనె అండి, కోకోనట్ ఆయిల్. అప్పుడప్పుడు చాలా రోజులు కాబట్టి ఇట్లుంది. కలర్ చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా షేర్ చేస్తాను. ఇది వచ్చి శనగగింజల నూనె, అంటే వేరుశనగ నూనె అనమాట. ఇది నాకు తెలిసి 6 లీటర్లు అయింది అనుకుంటున్నాను అబ్బా. అది మాకు ఎలా జరిగింది ఏంటి అనేది నాకైతే అర్థం కాదు. ఇంతే వస్తుందా ఇంకా ఎక్కువ వస్తుందా అనేది కూడా నాకు తెలియదు. 6 లీటర్లు అయితే వచ్చింది. నన్న దీని ఎత్తుకు అడబెట్టు, అమోలు పెట్టు. ఎండ అయితే రావడం లేదు, ఎండ వచ్చినాక పెడతా, అడబెట్టు ప్రస్తుతానికి. రేపు పొగుల్లో కూడా వాన వస్తుందిలే 3 రోజులు, అది విషయం. దీన్ని జాగ్రత్తగా ఎత్తుకుని పోనైనా పడిపోతుందేమో. నువ్వు జాగ్రత్తగా ఎత్తుకుని పో ఇప్పటికే. ఏ నువ్వు కింద పట్టుకో, గబక్కని జారిపోయింది అనుకో, డబ్బులు అంతా ఇప్పటికే నష్టం. పోతే పోయింది, నువ్వు సావుకారా గుండుగడ. అది అండి, నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అది కొంచెం బాగా క్లీన్గా కనిపించిన తర్వాత షేర్ చేస్తాను, ఎలా అవుతుంది కొన్ని రోజులు పెడితే అనేది. ఓకేనా? వీడియో అయితే ఎంతేనండి, దీంట్లో చూపించాను కదా పాతకాలంలో ఏ ఆయిల్ కావాలన్నా ఈ విధంగానే ఆడిచ్చేవాళ్ళు. అంటే మిషన్లు సపరేట్గా ఉండేవి. ఇంకొకటి ఏమంటే గానుగలు ఉండేవి, గానుగల్లాగా, అంటే ఆవులు తిరిగేవి అనమాట.
ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి, ఇప్పుడు మిషన్లతో తిప్పుతున్నారు కానీ అప్పుడు ఆవు తిరుగుతూ ఉంటే ఈ విధంగా ఆయిల్ అనేది బయట వచ్చేదనమాట. ఇప్పుడు మిషన్లతో తిప్పేస్తున్నారు. ఏమైనా గానుగ నూనె అండి, ఎందుకంటే ఆ విధంగా తిప్పిన నూనెలో కొంచెం బాగుంటుంది. అప్పట్లో వాళ్ళకు గమనించండి, జబ్బులు ఏమీ ఉండవు, ఇప్పుడు వాళ్ళకే జబ్బులు, ప్యూరిఫైడ్ అది ఇది అనేసి. మీరు కూడా ఈ వీడియోలో కొన్ని విషయాలైనా తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.